15,146 కోట్లు ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసినా తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్కి అండ్ ఆర్ ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ మార్చ్ 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య. దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. కానీ వాటర్ చూస్తే, ఈ ఒక మాటలో చెప్పాలంటే, ఈ 4 స్టేట్లు కేరళ తప్ప 4 స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది. త్రాగునీరు కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో, ఒకప్పుడు కంబైన్ ట్రస్ట్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు, 2 నదులు ఉన్నాయి. గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది. ఇది సముద్రం లేకపోతా ఉంది. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా, కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది. అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే, దీనికి ఎన్ని శాపాలు ఉండాలో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు. అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు. ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి. అలాంటిది రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టులు మార్చి, ఆ కాంట్రాక్ట్ లిటిగేషన్ పడి 2009 వరకు ఆ కాంట్రాక్టులు పనిచేసింటే అయిపోయి ఉండేది, పనిచేయనీయకుండా అడ్డుపడ్డాడు. అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది.
ఆ సమయంలో బైఫర్కేషన్ అయింది. అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఎట్లా కాంపెన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్, పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, చట్టంలో పెట్టారు, కానీ ఆ 7 మండలాలు ఇవ్వలేదు. ఆ 7 మండలాలు ముంపుకు గురి అవుతాయి. ముంపుకు గురి అయితే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ కాదు. అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ 7 మండలాలు ఇమ్మని అడిగాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, థ్యాంక్స్ టు దెమ్, 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో క్యాబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇది చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు, అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి. అక్కడి నుంచి 28 సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళా, 82 సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం. అదొక ప్యాషన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అబ్సెషన్. పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఇది కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ధ్యేయంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం. డయాఫామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. 100 మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను ఆవరించి, అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం, లోయర్ అప్పర్ 2 కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. 4,114 కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం, పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే పనులు ఆపలేదు. ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకెళ్లిపోయాం. ఆ విధంగా మీరు చూస్తే 2014-19 11,762 కోట్లు ఖర్చు పెడితే 4,998 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం.